రాయకల్ మండలం రామోజీపేట గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్తో మరణించిన బర్లకు ప్రభుత్వం నుండి వచ్చిన నష్టపరిహార చెక్కులను ఒక్కొక్క బర్రెకు 40,000 చొప్పున 15 బర్లకు 6 లక్షల రూపాయల చెక్కులను గ్రామ పంచాయతీ ఆవరణలో లబ్ధిదారులకు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, జెడ్పీటీసీ అశ్విని జాదవ్, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, సర్పంచ్ రమాదేవి మోహన్, ఉప సర్పంచ్ హరీష్ రావు, మండల తెరాస పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్, కోలరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విన్నవించగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క బర్రెకు 40,000 చొప్పున శాంక్షన్ చేయించిన అధికారులకు, ఎలక్ట్రిసిటీ అధికారులకు మొట్టమొదటగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, గ్రామ పెద్దలకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా, మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు అందరూ కూడా పేరు పెరిగిన హృదయపూర్వక నమస్కారం. ఏదైతే ఆ రోజు ఈ కరెంటు షాక్ తోటి బర్లు చనిపోయినాడు, వేరే కార్యక్రమం నిమిత్తం నేను ఇక్కడ ఇదే గ్రామంలో ఉన్నా. ఈ లోపల సమాచారం రాగానే సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మిగతా అందరం కూడా కలిసి అక్కడ ఆ పంపులోకి వెళ్ళడం చూడగానే చాలా బాధాకరంగా ఉండింది. ఇక్కడ నుంచి అక్కడికి లైన్ బట్టి చనిపోయి ఎక్కడికక్కడ ఉంటే ఎవరు ఇంకా మనుషులకు కూడా ఏమైనా అనుకున్నాం. భగవంతుని దయవల్ల మనుషులకు ఎవరు కూడా ఏం కాలేదు. కానీ ఆ బర్రెలను నమ్ముకొని ఆ పాల ముక్కులు జీవించే వాళ్ళు ఆనాడు కొంతమంది బాధపడుతూ ఉంటే మాకు కూడా కళ్ళలో నీళ్ళొచ్చు. ముఖ్యంగా ఆనాడు ఒక అబ్బాయి ఏడుతూ ఉండింది. రైట్, పాపం రెండు బర్రెలు ఏం పెట్టినా ధర్మరాజు పెడతాను మరి ఆనాడు మా శ్రీమతి విజయ్ గారు, మా ధర్మరాజుని కూడా రెండు బర్రెలు చనిపోయినప్పుడు చాలా బాధలా ఉండిండే. వెంటనే నేను ఎలక్ట్రిసిటీ అధికారులకు ఫోన్ చేయడం, వారు రావడం, ఈ నివేదిక ఇంకా ఉన్నతాధికారులకు పంపించి ఒక్కొక్క బర్రెకు 40,000 చొప్పున ఇవాళ శాంక్షన్